శ్రీ గురుభ్యో హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం నవంబర్ మాసంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మనకు ఏ రకమైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి ఎటువంటి బంధుమిత్రులతో సహకారం ఉంటుంది వృత్తి ఉద్యోగం ఎలా ఉంటుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందరికీ నేను ప్రతి మాసం చెప్పినటువంటి ఒక మంచి మాట ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను వివాహ సంబంధ విషయాల గురించి మాట్లాడుతున్నాను ఒకటి తొందరపాడతనంతో పెద్దల యొక్క అంగీకారం లేకుండా చేసుకున్నటువంటి వివాహాలన్నీ కూడా ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఒకటి ఎక్కువ కనబడుతోంది ధర్మమైనటువంటి విషయంలో కాకుండా ధర్మ వ్యతిరేకమైనటువంటి వివాహాలు కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఒకటి కనబడుతుంది రెండవది చిన్న చిన్న విషయాల గురించి ఈ వివాహ సంబంధాన్ని వదులుకోవాలనే తపన జనాలు ఎక్కువైపోతుంది దీనికి కారణం భార్యాభర్తలు ఫిఫ్టీ పర్సెంట్ కారణమైతే బంధుమిత్రుల వల్ల కూడా ప్రమాద ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది అనవసర పరిచయాలు ఈ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల గురించి వంట గురించి డబ్బు గురించి పది రూపాయల ఖర్చు గురించి పొద్దున లేవడం గురించి ఇలాంటి విషయాల్లో పెద్దవాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది దీంట్లో ఇబ్బంది కలిగించే ప్రయత్నం జరుగుతోంది కాబట్టి ఆ విషయంలో కాస్త ఆలోచించండి ఏ సమస్య అయినా భార్యాభర్తలు కూర్చొని పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా అనుకూలవంత శుభయోగాలు ఉంటాయి అలాగే ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అంటే మనం తప్పకుండా మనము ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని ఖర్చుని భార్యాభర్తలు ఇద్దరు కలుసుకొని కూర్చొని ఎటువంటి ఖర్చులు పెడితే మంచిది అన్నటువంటి విషయంలో ఆలోచించి ఖర్చుని పెట్టుకుంటే ఆర్థిక క్రమశిక్షణ వల్ల ఉన్నతమైనటువంటి ఆనందం భావోద్వేగం ప్రేమతత్వం పొందుకునే అవకాశం కాబట్టి ఈ భార్యాభర్తలు వివాహ సంబంధ వ్యవస్థలో సరి కూర్చొని ఆలోచన ప్రయత్నం చేయండి అనవసర వివాదాలకి తావివ్వకుండా ఉంటారని ఆశిస్తూ ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అన్ని రాసుల వారు కూడా చేయవలసినటువంటి పని ఒకటే మీకు వీలైతే శివపార్వతుల కళ్యాణం జరిపించండి ఏదైనా సమస్య వస్తున్నప్పుడు శివపార్వతుల కళ్యాణం జరిపించండి ఎప్పుడు మాస శివరాత్రి రోజున మీ ఇంట్లో శివపార్వత కళ్యాణం ఎక్కడైతే భార్యాభర్తల మధ్య ఇబ్బంది వస్తుందనుకుంటున్నారో వారికి తెలియని భార్యాభర్తలు బాగుండడానికి వేరొకళ్ళు కూడా చేయవచ్చు అత్తమాములు కానీ లేదా తల్లిదండ్రులు కానీ కూడా ఈ శివపార్వతుల కళ్యాణం జరిపిస్తే తప్పకుండా అన్యోన్య దాంపత్య సుఖజీవనం సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఆనందమయ వైవాహిక జీవన శుభయోగాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసంలో తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలేమిటి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు తులారాశివారికి ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి విషయాలు చెప్తాడా లేదంటే ఆయన కామెంట్ చెప్పి వీడిని దుమ్మెత్తిపోదామా అన్నటువంటి విషయాలను కూడా ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది ఎందుకంటే ఈ రాశి వారు ఎందుకో ప్రతిసారి నా గురించి టార్గెట్ చేస్తూ ఉంటారు అయినా ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రతి వారం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కనపడుతున్నాయి మొదటి వారం అదృష్టయోగం రెండవ వారం సామాన్య ఫలితం మూడు నాలుగు వారాల్లో సూపర్స్ అనుకూలవంతమైన శుభయోగం అంటే సూపర్ డూపర్ అను ధనయోగం అని చెప్తానే చాలా మంచి శుభయోగాలు ఈ మాసం మొత్తం కూడా ఎక్కడ మీకు నెగిటివ్ ఫలితాలు లేవు ధన కనుక వస్తువు ప్రాప్తి రెండో వారంలోనే కాస్త బద్ధకం వల్ల ఇతరులు చెప్పిన మాట వినడం వల్ల లేనిపోని అనర్ధాలు కొంటుకునే అవకాశం కూడా ఉంది కానీ దాని నుంచి మీరు మీరే బయటపడతారు ఎందుకంటే చేసిన తప్పుని సర్దిద్దుకొని వెంటనే సర్దిద్దుకొని మీలో మార్పు తెచ్చుకోవడం దానివల్ల మీకు కాస్త సామాన్య ఫలితాలుగా వచ్చాయి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు మీ పక్క ఫ్రెండ్ వస్తాడు మీరేదో పరీక్షకు వెళ్తుంటారు ఏ పరీక్ష ముందుగా వదిలేసి రా సాయంత్రం రాసుకోవచ్చు మనం రేపు రాసుకోవచ్చు నీకెందుకు నేను పాస్ అన్నాడు ఓ రెండు వేలు గడితే వాడి వాడు రాస్తా అన్నాడు ఇలాంటి మాట విని మీరు సాయంత్రం కల్లా ఒకేలా అనుకొని మర్నాడు పొద్దున్నే పరీక్షకి దాన్ని మీరే వెళ్ళిపోతారు ఎందుకు వాడు నమ్ముకుంటే కష్టం అని చెప్పేసి నా మాట వినడం వలన పెద్దవాళ్ళ మాట గౌరవం వలన మీ పరీక్ష మీరు రాసే అవకాశం ఉంటుంది అందుకనే సామాన్య ఫలితాలుగా ఉంది రెండో వారం ఒకటి మూడు నాలుగు వారాలు మీకు అదృష్టయోగమే చాలా మంచి అదృష్ట యోగం మీరు ఏదనుకుంటే అది పూర్తవుతుంది ధర్మమైనటువంటి ఏ కోరిక మీరు కోరినా ఈ మాసంలో తీర్చుకోగలుగుతారు మీ తల్లిదండ్రులతో ప్రేమపూర్వకమైనటువంటి పట్టుదలతో వాహనం కొనుగోలు చేయించుకుంటారు భర్తగారితో మంచి నెక్లెస్ కొనుక్కుంటారు తల్లిదండ్రులతో మీరు అనుకున్నటువంటి గృహయోగాన్ని కొనుక్కుంటారు లేదా మీరు అనుకున్నటువంటి విదేశీయాన ప్రాప్తి పొందుకుంటారు మీరు గట్టిగా మాట్లాడి పై అధికారులతో మాట్లాడినా సరే మీరు విదేశాలు వెళ్ళగలిగే ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది తల్లిదండ్రులతో గట్టిగా మాట్లాడినా సరే చదువుకోవడానికి విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఏదేమైనా మీ పట్టుదలతో మంచితనంతో అన్ని సమస్తమైనటువంటి శుభయోగాలు పొందుకునేటువంటి మాసంగా చెప్పబడుతోంది వివాహ సంబంధ అనుకూలతలు కూడా ఉన్నాయి ప్రేసీ ప్రియులు కూడా పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి మంచి పట్టుదల మొదటి వారంలో అనుకూలవంత ధన కనుక వస్తువాహన ప్రాప్తి రెండో వారంలో వృత్తి ఉద్యోగ అభివృద్ధి మూడో వారంలో శత్రునాశనం మిత్రలాభం రోగలా రోగనాశనం పొందుకొని ఆరోగ్య లాభాన్ని పొందుకోవడం నాలుగో వారంలో ఆకస్మిక ధన ప్రాప్తి కుటుంబ సౌఖ్యం వస్తులాభం ఉద్యోగ లాభం విదేశీ ఒక్కొక్క వారంలో ఒక్కొక్క శుభకరణం అంటే మొదటి వారంలో కూడా విదేశాన్ని ఉండవచ్చు అంటే మంచి శుభయోగాల పరంపర మొత్తం మీద ఈ మాసంలో కనబడుతున్నాయి వ్యాపార పరంగా అభివృద్ధి కూడా ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ వ్య వారికి తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి అనుకూలత ఈ రాశి వారికి కూడా బుధుడు రవి యొక్క గ్రహాలకు అనుకూలత బాగా ఉంది బుధరవి గ్రహాలతో అత్యంత అనుకూలంగా శుభయోగాన్ని పొందుకుంటారు ఎందుకంటే పెద్దవాళ్లతో ప్రభుత్వ అధికారులతో రవి యువకారకుడు వ్యాపారపరంగా బుధుడు యువకారకుడు బుధుడు మీకు ద్వితీయ స్థానంలో శుభకారకుడు కాబట్టి తప్పకుండా మీకు అనుకూలవంతమైన ధన కనక వస్తు వాహన వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం సోషల్ మీడియా సాటిలైట్ జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారం ఉండవు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఉండవు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా శుభయోగం పోగొట్టుకున్న వస్తువుని వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని బంధువుల్ని మిత్రుల్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకునేటువంటి అవకాశం చాలామంది అనుకుంటారు ఏమండి పోగొట్టుకున్న వస్తువు వ్యక్తిని ఎలా పొందుకుంటారంటే పోగొట్టుకున్న వ్యక్తి అంటే మరణించిన వారు కాదండి ఒకవేళ మరణించిన వారు కూడా పొందుకోవచ్చు అది ఎలా సాధ్యం మరణించిన వారు తిరిగి పొందుకోవడం అంటే గత సంవత్సరంలో మీ నాన్నగారు అమ్మగారు పోయినట్టయితే తాతగారు పోయినట్టయితే ఈ వారంలో వారు రూపంలో మీ కుమారుడో కూతురు కలిగే అవకాశం అలా కూడా మీరు పొందుకోవచ్చు గౌరవాన్ని పొందుకోవడం అంటే గత వారంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు ఈ వారంలో మీరు కాళద బేరానికి వస్తారు వాడు ప్రభుత్వ ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం అభివృద్ధి కోసం మీరు అంటే బెటర్ ప్యాకేజ్ కోసం మీరు చేస్తున్న ప్రయత్న ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమయ్యే అవకాశం అంటే మంచి ఉద్యోగ ప్రాప్తిని ఏదైనా కానిచేత బంగారము లేదా వస్తువులు పోగొట్టుకున్న పోలీసుల సహకారంతో మీ ఆ వస్తువు కానీ బంగారం కానీ మీరు చేతికి అందడం గత వారంలోనూ వెంబడే ఓటీ బిల్ వరకు చెప్పుంటారు వాడు మీ అకౌంట్ నుంచి యాభై లక్షలు తీసేసి ఉంటాడు మీరు అదృష్టం కొద్దిగా గంటలో వాడికి ఫోన్ మన వన్ నైన్ జీరో త్రీకి వరకు ఫోన్ చేసి ఉంటారు వెంటనే వారు మీకు రికవరీ చేయగలిగేటువంటి అదృష్టయోగం కూడా ఉంటుంది అది వారం తర్వాత మీ చేతికి అలాంటిది కూడా శుభ సంఘటన జరిగే అవకాశం కానీ ధైర్యము స్థైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం మంచి వారితో పరిచయం భాగస్వామి వ్యాపారంతో అనుకూలత కొత్త వ్యాపార ప్రారంభం వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి అత్యంత సానుకూలవంతమైన శుభయోగం సోదరుల మైత్రి బాగా ఉంటుంది కుటుంబ తగాదాలన్నీ కూడా సమస్య పోతాయి ఆస్తి పంపకాల్లో సానుకూలత కోర్టు వివాదాలన్నీ కూడా సమస్య పోయేటువంటి అదృష్ట మిత్రుల వల్ల లాభం సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం కళాకారులకి క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అదృష్ట యోగం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవడం నూతన వస్తువులు కొనుగోలు చేయడం ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇంటికి కావాల్సినటువంటి శుభ ఉపయోగపడేటువంటి అలంకరణ వస్తు సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం వస్త్ర వజ్ర వైఢూర్య సువర్ణ ఆవరణ ప్రాప్తి పొందుకోవచ్చు వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత చర్చల్లో సఫలత కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం తన వల్ల అనుకూలవంత ప్రశాంతం ఉంటుంది భార్యాభర్తల మైత్రి పెద్దల అంగీకారంతో ప్రయసప్రియలు ఒకటే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో కూడా మంచి లాభాలు పొందుకోవాలి ఆత్మీయుల కలయిక దళిధాని వృద్ధి సంసంగత్వం తీర్థయాత్ర సేవన రోగనాశనం రుణం ఇవ్వచ్చు మంచి వ్యక్తులతో పరిచయం మీకు చాలా శుభాన్ని కలిగిస్తుంది సోదరు సఖ్యత బాగా ఉంటుంది అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు విదేశాల్లో కూడా నూతన వ్యాపార ప్రారంభం చేయవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహం అనే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమృతుల వారికి జ్యోతిష పండితులకు కూడా మంచి లాభాలు పొందిన అవకాశం కొత్త వ్యాపార ప్రారంభం ముద్రణాలయ సంబంధమైన కొత్త వ్యాపార ప్రారంభం అలాగే విదేశాల్లో కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం బెంచ్ ఉద్యోగం ప్రయోజనం ఉండడం విదేశాల్లో భార్యాభర్తల ఇద్దరికి ఒకే చోట ఉద్యోగం రావడం ఒకే ప్రాంతంలో ఉద్యోగం పొందడం లేదా ఒకే ఊరికి మీ ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది విదేశాల నూతన గృహ ప్రవేశ యోగ్యత కూడా పొందుకోగలిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి చాలా మంచి శుభ వాతావరణాన్ని ఆనంద యోగాన్ని అదృష్ట యోగాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి చాలా మంచి ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకోవచ్చు సోదరుల మైత్రి ఆస్తి పంపకాలు చాలా బలంగా జరగడం రోగనాశనం ఇచ్చిన వాగ్దాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశాలు సోషల్ మీడియా జనస్ల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణులకి అదృష్ట యోగం అలాగే రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలమైన శుభయోగాలు మిపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు నూతన వాహన యోగం ఈ సెకండ్ హ్యాండ్ వాహన వ్యాపారం చేసేవారికి అంటే ఆటోమొబైల్ వ్యాపారం చేసేవారు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఏదేమైనా ఈ మాసంలో మీకు చాలా చాలా అనుకో శుభయోగం ఉంది కేవలం రెండో వారంలో సామాన్య ఫలితాలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పెద్దల మాట శిరసావైంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్లలో చూడడం వల్ల ధనప్రాప్తి ఉంది కానీ రెండో వారంలో మాత్రం కాస్త ఆచితూచి వివరించండి దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి లాభాలు పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇది ఈనాటి మాస ఫలితాల్లో భాగంగా ప్రతి మాసం కూడా మీకు అదృష్టయోగము శుభయోగము సుఖయోగము ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ